Hi friends, good evening everybody. నా పేరు జ్యోతి, ఫౌండర్ ఆఫ్ కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్. ప్రాముఖ్యంగా ఈవినింగ్ టైంలో మరి మధుమతి గారికి అండ్ టీంకి నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. వండర్ వమెన్ అవార్డ్స్ సెలెక్ట్ చేసినందుకు శ్రీ సాయి చరణ్ కళాక్షేత్రం వారు మమ్మల్ని అందరిని అప్రిషియేట్ చేయడానికి, మమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేయడానికి ఇటువంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నందుకు కూడా ఎంతగానో నేను థ్యాంక్స్ చెప్తున్నాను. మా కేజీఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది 2011లో ఎస్టాబ్లిష్ అయిందండి. ఈ యొక్క మేము డిఫరెంట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటాము. ఆ ప్రోగ్రామ్స్లో భాగంగా మొదటిగా ఓల్డ్ ఏజ్ అండ్ విడోస్కి ఎవ్రీ మంత్ రైస్ అండ్ ప్రొవిజన్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మా దగ్గర టోటల్గా 105 మెంబర్స్ బెనిఫిషరీస్ ఉన్నారు. అదేవిధంగా మా యొక్క ట్రస్ట్ నుంచి రెగ్యులర్ మెడికల్ క్యాంప్స్ జరుగుతూ ఉంటాయి. జనరల్ గైనిక్, కార్డియో, డెంటల్, ఐ వివిధ రకాలైనటువంటి వాటికి ఆపరేషన్స్ కూడా మేము ఫ్రీ ఆపరేషన్స్ చేపిస్తూ ఉంటాము. అదేవిధంగా డిస్ట్రిబ్యూట్ సర్వీస్ ఒకటి ఉంటుందండి. స్ట్రీట్ బెగర్స్కి ఫుడ్ అండ్ క్లోత్స్, ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వాళ్ళ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. కొందరు యాక్సెప్ట్ అయిన వాళ్ళకి మా మాట విన్న వాళ్ళని మేము డిఫరెంట్ హోమ్స్లో కూడా వాళ్ళని జాయిన్ చేస్తూ ఉంటాము. అదేవిధంగా హాస్పిటల్స్ విజిటింగ్ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా లెపర్సీ సర్వీసెస్, ఈ యొక్క ఇన్ని ప్రోగ్రామ్స్ మా ఆర్గనైజేషన్ ద్వారా వెళ్తుంటాయి. వీటితో పాటు కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నమాట, అంటే చిన్నపిల్లలకు కానీ, మిడిల్ ఏజ్ వాళ్ళకి కానీ, వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ, లేకుంటే ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ, లేకపోతే డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి డిఫరెంట్ మాస్టర్స్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయించి వాళ్ళు సరైనగా ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఉండేటట్టు మేము ఏర్పాటు చేస్తూ ఉంటాము. అందులో భాగంగా అదే కాకుండా రీసెంట్గా ఈ యొక్క ఫైనాన్షియల్ ఇయర్లో ఒక చిల్డ్రన్ హోమ్ని, కేజీఆర్ నెస్ట్ అనే ఒక చిల్డ్రన్ హోమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా చిల్డ్రన్ హోమ్లో టోటల్గా 20 మెంబర్స్ చిల్డ్రన్ ఉన్నారండి. వీళ్ళందరూ కూడా ఆర్ఫన్స్, సెమీ ఆర్ఫన్స్, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పేరెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ కూడా మేము తీసుకున్నాము. ఈ విధంగా మా చారిటీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. మరి మమ్మల్ని, మా ఆర్గనైజేషన్ని, మా చారిటీని గుర్తించిన మధుమతి గారికి మరొకసారి మా థ్యాంక్స్ చెప్పుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.